స్వార్థాలకు ఆజ్యం పోస్తున్న అధికార బలం, ఫలితం న్యాయం ఓడిపోతూనే ఉంది. వెరసి దౌర్జన్యం రాజ్యమేలుతూనే ఉంది. ఓ భూమి వివాదం విషయంలో వాస్తవం తెలిసినా ఊరు సమస్యను పరిష్కరించలేని దుస్థితిలో అధికార యంత్రాంగముంది. ఫలితం గొడవలు, ఘర్షణలు, ప్రశాంతమైన పల్లెల్లో అశాంత వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితి కావలి మండలం చెలంచెర్ల పంచాయతీ పెద్దారంలో నెలకొంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో వాచ్ ది ఎంట్రీ న్యూస్. గ్రామానికి చెందిన బొబ్బాల కొండయ్య, అనుసూర్యమ్మ దంపతులు 20 ఏళ్ల నుంచి ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందులో జామాయిల తోట పెంచామన్నారు. కొండయ్య సోదరి కోటమ్మ, ఆమె కుమారుడు ఈ భూమిలో మాకు భాగముందని అడ్డం తిరుగుతున్నట్లు చెప్పారు. పెంచిన జామాయిల్ను దౌర్జన్యంగా నరికేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. అడ్డుకున్నందుకు మాపై దాడి చేశారని కొండయ్య దంపతులు వాపోతున్నారు. మా కష్టంతో పెంచుకున్న జామాయిల తోటను అక్రమంగా నరికారని, ఇదేమని అడిగితే పోలీసులే మమ్మల్ని జామాయిల్ నరుక్కోవాలని చెప్పారని చెబుతున్నట్లు బాధితులు తెలుపుతున్నారు. కరోనా సమయంలో 2 కుమారులు చనిపోయారని, 2 కుమార్తెలు ఉన్నారన్నారు. అధికార పార్టీ అండదండలతో మమ్మల్ని బాధపెడుతున్నట్లు వాపోయారు. మాకు న్యాయం చేయకపోతే జామాయిల తోటలోనే ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు కొండయ్య, ఆయన సతీమణి, అనుసూర్యమ్మ తెలిపారు. మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మా పెద్దారం కానీ 20 ఏళ్ళ నుంచి మేమే చేసుకున్న చేను, మేము వేసుకున్న జామాయిలు, ఈ ప్రకారం నీళ్లు నిప్పులు వేసుకుని మేము చేసుకున్న జామాయిలు మమ్మల్ని కాకటమ్మ కొండయ్య చేసి కొట్టి నేను చేలోకి వచ్చేకి కొత్త నేను అడ్డం తిరిగి కొట్టి గుడ్డలని దింపి గుంత మీద కాలేస్తే తొక్కి నన్ను ఏమంటే జిట్టు పట్టుకున్నాను సార్. పట్టుకొని నేనేం చేయాలా, మేమే మా 2 కొడుకులు చచ్చిపోయారు సార్, నాకేమో దిక్కు లేదా. ఆ ముసలాయనకి సుఖరా బీబి, ఆ ముసలాయన ఏం చేయాలా, ఏం చేయాలి, పోలీసు చుట్టూ చూడు మమ్మల్ని పోలీసు చుట్టూ తిప్పుతుంటే మేమేం చేయాలా, లేస్తే ఏమంటే లేచి పోలీస్ కేసు అని పడుతుండ్రి. ఈ ప్రకారం మేమేం చేయాలంట, వాళ్ళు రాపోయేది ఈ ప్రకారం ఏమంటే మమ్మల్ని చేసేదా. మాకు 2 బిడ్డలు పోయి మేము నాకు ఎవరు మేము ముసలి వాళ్ళు ఏడబడ్డా ఏడుగా ఈ భూమి అమ్మ ఎండ్రైనా దాయిస్తాం, ఇక్కడ ఏమైనా పడి చేస్తామా, మేము కూడా ఇద్దరం కూడా ఇదే భూమి, మాకు ఏ భూమి లేదా, 2 ఆడపిల్లకాయలా, 2 ఆడపిల్లకాయలు ముందు తాగి చచ్చిపోతాం, ఏడే ఇట్ట భూమి ముందు తాగి చచ్చిపోతాం, ఎందుకు ఈ బాధ అంతా, ఏడా చచ్చిపోతాం. వాళ్ళు ఎంతమంది వచ్చినా మేము మా భూమి అట్టి కొట్టుకోమన్నారు. మేము 20 ఏళ్ళ నుంచి మా బిడ్డలు పోయి మేము పోయి మేము అల్లాడతామంటే ఈ ప్రకారం మమ్మల్ని రంజించేస్తున్నారు సార్. ఏమి చెప్పండి, కాకు కోట అమ్మ ఈ ప్రకారం చేసి పెడుతున్నాం. పెద్దారం గ్యాం శ్యామశాల పంచాయత, మాకు ఎవరు సమాధానం చెప్పలేదు, ఏం చేయాలి చెప్పండి. మేము ఆపటానికి వచ్చాక మాకు ఈ పని చేస్తున్నారు, జిట్టు పట్టుకొని కింద పడేసి ఈ ప్రకారం కొట్టి ఈ ప్రకారం పొరిలిచి ఏం చేయాలి చెప్పండి. ఇదే న్యాయమో, ఈ న్యాయమేనంట, మా 2 బిడ్డలు చచ్చిన మేము కూడా చచ్చిపోతాం, ఏడా ఎందుకు అది చచ్చిపోతాం సార్, ఎందుక 2 ఆడవాళ్ళని పెట్టుకుని మేము కూలి చేసుకుంటే తిన్నట్టు లేకపోతే ఉన్నట్టు వాళ్ళు కూలికి పోయే పోతుంటారు ఆ 2 ఆడపిల్లకాయలు. ఇంకా మేము కూడా ఇంటికాడ కనిపెట్టుకొని ఏడ ఉండేము, ఎలకాలం ఏడ ఉండేము, కూలి చేసుకుంటే తిన్నట్టు లేకపోతే ఉండట్ట చెప్పండి సార్, మీరు చెప్పండి. మేమేం చేయాలా, ఈ తోట వచ్చాక ఇది తగ్గొట్టి పెట్టాము, మేము ఏమైనా కొట్టగలవాళ్ళం తిట్టగలవాళ్ళమే, 2 కొడుకులు పోయి మేము ఉంటుంటే ఈ ప్రకారం మమ్మల్ని ఏమిటి ఏడిపేట. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.